వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక తడిసి ముద్దైన ఆర్యను చూసి జేండే, ఏంటి ఏంటి ఆర్య, ఇది అంతా ఏంటి, ఇలా తడిసిపోయావు ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నీకేమన్నా అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటాడు. ఆర్య మాత్రం అనునే చూస్తూ అను అను అంటూ ఉంటాడు. ఇక జేండే మాత్రం అను లేదు, ఇక రాదు, అను అను ఊక అదే పదమా, అదే మాటలు మాట్లాడుతుంటావా, అను లేదని మర్చిపోమ్మని చెప్పాము కదా అని చాలా కోపంగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆర్య మాత్రం అను 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 అంటూ చేయి చూపిస్తూ ఉంటాడు. ఆర్య చేయి పెట్టినకెళ్ళి జెండే చూస్తూ ఉంటాడు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. తర్వాత అనును చూసిన జెండే చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటి అనునా, అనుయేనా, తను ఈ వేషధారణ ఏంటి, తన మాట రూపం అంతా వేరేలాగా ఉందే, తను అసలు అనునేనా అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత జేండే అది తన సాంప్రదాయం పద్ధతిలో తను ఉండే అను ఎక్కడ, ఈ వేషధారణలో ఉన్న అను ఎక్కడ, తను అసలు అనునేనా, తను అను కాదు, తను ఎవరో అని ఆర్యతోటి అంటూ ఉంటాడు. లేదు, తను ఖచ్చితంగా అనుయే, నా అనుయే, నా అను బ్రతికే ఉంది జెండే అని ఆర్య చెప్తూ ఉంటాడు. ఇక జెండే కాలకోపంగా తను మన అను కాదు ఆర్య, తను వేషధారణ పద్ధతులు అన్నీ వేరేలా ఉన్నాయి, మన సాంప్రదాయమైన పద్ధతిలో ఉన్న అను ఎక్కడ, తను ఎక్కడ అని అంటూ ఉంటాడు. తర్వాత ఆ అను మాత్రం చాలా కోపంగా ఆర్యనే చూస్తూ ఉంటుంది. పందెంలో ఓడిపోవడానికి కారణం ఆర్య అని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది.